యాక్చువల్లీ అదే అంటే సుకుమార్ గారు సుకుమార్ గారిది స్క్రిప్ట్ ఎంత డిఫరెంట్ ఉంటుందో ఆయన లిరికల్ థాట్స్ కూడా అంత డిఫరెంట్గా ఉంటాయి. సో దట్స్ వే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ డిఫరెంట్ జోన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనది బోస్ గారిది నాది ముగ్గురిది కూడా అది ఇప్పుడు బన్నీ అన్నట్టు మేము ఫస్ట్ ఎగ్జైట్ అయిపోతుంటాం. చాలా క్వశ్చన్స్ రాసేస్తుంటారు, అది ఓకే అనుకుంటారు, మళ్ళీ నైట్ దానికి ఇది వేరేదో చేద్దాం అంటారు. ఆయన మే బోస్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మేము కూడా ఏంటంటే సుకుమై మళ్ళీ ఇంకోలాగా ఏమైనా లిరికల్ అప్రోచ్ అవుదామా అంటే మేము ఇప్పటివరకు ఎప్పుడు మేము మాకు ఎలా అలవాటైపోయిందంటే సుక్కు ఎలా అన్నారంటే అందులో ఏదో మీనింగ్ ఉంటుంది అనే నమ్మకం అన్నమాట. అది వెంటనే బోస్ గారు ఓకే అని చేసేద్దాం అంటారు, మళ్ళీ వేరే ట్విస్ట్ తీస్తారు. ఇలా దేర్ క్రియేటివిటీ ఈజ్ నాన్ స్టాప్ అన్నమాట. సో ఆ ఎగ్జైట్మెంట్ వల్ల అది అది ఐటమ్ సాంగ్ కావచ్చు. సి ఇంకోటి మీరు ఒక క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు అడిగేదానికి మీరు ఐటమ్ సాంగ్ అనేది ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ మీకే, నాకు కాదు. ఓకే, నాకు ఏ బిడ్డ అన్నా ఒకటే, ఐటమ్ సాంగ్ ఒకటే, శ్రీవల్లి ఒకటి, ఇట్ ఈస్ అ సాంగ్ ఫర్ మీ. ఆ సిచ్యువేషన్కి ఐ హావ్ టు గివ్ ద బెస్ట్ సాంగ్. నాకు డివోషనల్ సాంగ్ కూడా ఒకటే. అస్సలు మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడు అంటా ఆల్ ఐటమ్ సాంగ్స్ ఆర్ డివోషనల్. ఓకేనా? ఆ సీరియస్గా అంటే వాట్ టేక్స్ అస్ ఆన్ టు వన్ ట్రిప్ ఇస్ డివోషనల్, ఇట్ ఈస్ మెడిటేషన్. అది ఐటమ్ అయితే ఏంటి, వేరైతే ఏంటి కదా. సో ఏమైందంటే ఇప్పుడు ఊ అంటే ఒక ట్యూన్ రింగరింగ ట్యూన్ కూడా తనే నాకు ఉన్న కోరికలన్నీ నువ్వు తీర్చేవా స్వామి 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 అంటే అది స్వామి స్వామి పడేసి. బట్ ద ట్యూన్ ఇస్ దేర్, అలా కివుకేకైనా అంతే. ఇందులో బెస్ట్ ఐటమ్ సాంగ్, సారీ బెస్ట్ డివోషనల్ సాంగ్ ఏంటంటే ఊ అంటావు ఊ అంటావా తాని నన్న తాని నన్న కొండ కొండ ఎక్కైనా నీకు నేను తానన పూలు నేను పెట్టైనా ప్రసాదం అంతా నాకే ఇచ్చి కష్టాలు నువ్వు తీర్చేవా ఊ అంటావా స్వామి ఊ అంటావా స్వామి డాంగ్ 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 అని ఇస్తే అది డివోషనల్ సాంగ్. ఓకే, సో నాకు డిఫరెన్స్ ఏమి ఉండదు, యాక్చువల్గా నాకు డిఫరెన్స్ ఏమి ఉండదు. వై డూ ఐ ఎంజాయ్ రింగరింగా ద సేమ్ వే ఐ ఎంజాయ్ ఫీల్ మై లవ్, ఇట్స్ ఆల్ మ్యూజిక్ టు మీ. ఓకేనా? సో నాకు ఎవరన్నా మీరు ఐటమ్ సాంగ్ ఇలా చేస్తారంటే ఈ ఐటమ్లా ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐటమ్ సాంగ్ చేసిన నేను ఐటమ్ రాజా నేను ఫీల్ అవుతుంటా, మేమందరం ఐటమ్ బాయ్స్. ఓకేనా? లవ్ సాంగ్ చేసాడా మనల్ని మించిన రొమాంటిక్ ఎవడ ఉన్నాడు, ఈ ఫీలింగ్ లేకపోతే వర్క్ రాదు. ఓకేనా? ఇప్పుడు ఇందులో హైలైట్ ఏం జరిగిందంటే నిజంగా నేను చాలా గర్వపడేది యూ అంటావాలో. మీరే 5 మిలియన్ 6 మిలియన్ నేను అసలు ఎప్పుడు అది చూడను. ఐ మీన్ ఐ డోంట్ నో, నేను లైఫ్ ఎండ్ వరకు నేను ఆ మిలియన్స్ నాకు అర్థం కావు. లైక్ హౌ ఐ డోంట్ అండర్స్టాండ్ కలెక్షన్స్. ఒక సినిమా చూసి 2 ఇయర్స్ అది కూడా సినిమా గుర్తుందంటే అది గొప్ప సినిమా. ఓకేనా? అలాగే ఒక పాటని ఇప్పుడు రింగరింగ 10 ఇయర్స్ తర్వాత పాట గుర్తుంది, అది గొప్ప పాట. అంతే తప్ప ఈ రోజుకి రేపటికి దట్ క్యాలిక్యులేషన్ ఐ డోంట్ ఐఎమ్ నాట్ సేయింగ్. అది అది నాకు అర్థం కాదు కాబట్టి నాకు తెలియదు అంతే అంటున్నా. నా ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వై వీఆర్ టాకింగ్ అబౌట్ సుక్కు నౌ, బికాస్ నాట్ బికాస్ హౌ మచ్ ఈస్ మూవీస్ కలెక్టెడ్, బికాస్ నోబడీ ఈజ్ ఏబుల్ టు రీచ్ హిస్ థాట్ ప్రాసెస్. దట్స్ వై వీ రెస్పెక్ట్ సుక్కు, నాట్ బికాస్ అలాంటి హిట్లు కొట్టినోళ్ళు బ్లాక్ బస్టర్లు ఇచ్చినోళ్ళు కలెక్ట్ చేసిన చాలామంది ఉన్నారు కదా, అందరూ మర్చిపోతాం మనం. కలెక్షన్స్ ఇవన్నీ మర్చిపోతాం, సినిమానే గుర్తుపెట్టుకుంటాం. మై డాడ్ ఆల్వేస్ సేస్ సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అని. సో ఐ బిలీవ్ దట్. అలాగే సాంగ్ కూడా. సో ఈరోజు ఒక అద్భుతమైన హ్యాపీ ఇది ఏం చెప్పాలంటే శోభారాజ్ గారు చాలా చాలా రెస్పెక్టెడ్ గ్రేట్ లెజెండరీ సింగర్. మై ఫాదర్ వాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్స్ అన్నమాట. అందుకని చిన్నప్పటి నుంచి అన్నమయ్య కీర్తనలు, దట్స్ హౌ ఐ న్యూ అన్నమయ్య కీర్తనలు. ఆవిడ అదివో అల్లదివో శ్రీ హరివాసం అవి కానీ ఇవన్నీ ఆవిడ ఆవిడే. నేను ఒక వీడియో రిలీజ్ చేశారు చూసారా, గీత వాట్ ఇస్ ఇట్ ఏదో సమ్ పండుగ ఉండింది, దానికి ఊ అంటవ ట్యూన్లో డివోషనల్, ఆ గీత జయంతి ఊ అంటవ ట్యూన్లో మొత్తం డివోషనల్ లిరిక్ రాసి ఊ అంటావా మాధవ ఊ అంటావా అని శోభారాజు గారు పాడారు. నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఈరోజు అందరూ పోస్ట్ చేస్తున్నారు ఇది, నిన్న మా ఫ్రెండ్ ఎవరు పంపిస్తే, బట్ వీఆర్ ఆల్ ట్రావెలింగ్ కదా. ఈరోజు ఇట్స్ లైక్ బీయింగ్ పోస్టెడ్ ఎవ్రీవేర్. సో నేను అనుకున్నా ఇది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అన్నమాట, నేను ఇది ఇప్పుడు ఎలా ఊంటావు పాడానో ఈ సింగర్స్ అందరూ అలా పాడి చూపించా స్టూడియోలో, అందరూ నవ్వి ఎంజాయ్ చేశారు. కానీ శోభారాజు లాంటి ఒక లెజెండరీ సింగర్ అన్నమయ్య కీర్తనలకే, ఆవిడ వల్ల అన్నమయ్య కీర్తనలు ఈ జనరేషన్కి పాపులర్ అయినాయి. ఆవిడ ఈ ట్యూను డివోషన్ అంత సిన్సియర్గా పాడి హ్యాపీ గీత జయంతిని విష్ చేశారు. ఆవిడకి నిజంగా ఈ సభలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు సుకుబాయ్ అన్నట్టు గ్రేట్నెస్ ఆఫ్ సినిమా ఏంటంటే ఆయన భాష ఈయనకి తెలియదు, ఈయన భాష ఆయనకి తెలియదు, అలా అర్థమైంది కదా. అలాగే మ్యూజిక్ కూడా అందులో ఒక ఏదో ఉంటుంది ఒక మ్యాజిక్, అది మీనింగ్ అర్థం కావక్కర్లా. ఇట్స్ ఎ ప్యూర్ ఎమోషన్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ ఆల్ లవింగ్ ఇట్. మిమ్మల్ని ఎంతో బాధించే పైల్స్, ఫిస్టులా, ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స ఇప్పుడు మేవిన్ మెడికల్ సెంటర్ లో. మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400.